वेलकम टू वन क्लिक इनफॉर्मेशन चैनल नेन मी सलमान मन वीडियो चेसी अपाजी डैरी फार्म गुरिंचि उंदी तेलुसुकुंदाम ई डैरी फार्म गुरिंचि तेलुसुकुंदाम चेप्पंडि अपाजी गारु इप्पुडु ई डैरी फार्म मीदा कादा असलु मादि तूर्पु गोदावरी जिल्ला जग्गंपेट मंडलं रामवरं ग्रामं ना पेरु वच्चि कनट अपाजी नेनु अपाजी डैरी फार्म मा ओन डैरी फार्म अनेदि ओके इंदुलो कोन्नि कोन्नि मोसालु उन्नायनि ना फार्म लेदनि पुकार्लु मामूलुगा पेट्टि फेक न्यूस कनि तयारु चेशारंडि ఇందులో ఎటువంటి మోసం ఉండదో ఎటువంటి మర్బాలు గట్టే ఉండవు నాది ఇది ఓన్ డైరీ ఫామ్ అండి నాకు ఎప్పుడు ఓ 10 గేదెలు 20 గేదెలు ఒక 20 గేదెలు మినిమం ఉంటాయి నా డైరీ ఫామ్లో ఓకే ఇప్పుడు కనిపించే గేదెలన్నీ మీవేనా ఇవి ఇవన్నీ నాయేనన్న మీరు చూశారు కదా వచ్చి చూశారు ఈ బర్రెలన్నీ నాయని కూడా తెలుసుకున్నారు తెలుసుకున్నాకే వీడియో మీరు కూడా పెట్టారు అవును ఎందుకంటే చాలా మంది పంపిస్తుంటారు కాబట్టి నమ్మి వేయలేము నమ్మి వేసాం కాబట్టి చాలామంది కామెంట్లు కూడా చేశారు ఆ కామెంట్ ద్వారా మేము ఇక్కడ రావడం జరిగింది అసలు డైరీ ఉందా లేదా ఇది డలార్ల టైపా లేకపోతే అసలు డైరీ ఫామ్ వ్యాపారస్తులా లేకపోతే డలార్ల ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు మీకు డైరీ పర్మనెంట్గా ఉందన్నా లేకపోతే ఇలానే కట్టుకుంటారా మేము ఇలాగే కట్టుకుంటామన్న ఇక్కడ ఓకే డైరీ అనేది గేదెలన్నీ ఇలా కట్టుకొని ఈ ఉదయం 10 గంటల దాకా మామూలుగా బర్రెలు ఉంటాయి 10 గంటల నుంచి ఈ నేల మీద మేపుకొని మళ్ళీ మా డైరీ ఫామ్ దగ్గర పెడుతుంటాం ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని గేదెలు ఉన్నాయన్నా ప్రస్తుతానికి 10-15 గేదెలు ఉన్నాయి ఓకే అన్న ఇప్పుడు ఆ గేదెలు చూపించండి ఒక్కొక్క గేదె గురించి చెప్దాం చూసుకోండి అన్న గేదె ఈ గేదె ఇప్పుడు ఎన్నో అయితే అన్న ఇది సెకండ్ లాక్టేషన్ అండి రెండో ఇది అవునండి ఈనిదా అనేది ఇంకా ఏం లేదన్న ప్రెగ్నెంట్ ఓకే ఇంకెన్ని రోజులు టైం పట్టొచ్చు ఇది ఇంకొక 10 రోజులు ఉంటుంది అండి 10 రోజులు ఏం రేట్లు ఉంటాయి అనేది ఇదైతే ఒక 85,000 అలా ఉంటుంది ఓకే ఇప్పుడు తీసుకున్న వాళ్ళు ఇక్కడ మోసపోయినాం అన్నట్టు కూడా ఉన్నది మరి దానికి ఏమంటారు మరి మోసపోతాం అంటే అన్న ఇది ఇప్పుడు మన డైరీ ఫామ్కి వస్తున్నారు ఇప్పుడు తెలంగాణ నుంచి వస్తున్నాడు అతను తెలంగాణ నుంచి వచ్చి అతను ఏం చేస్తున్నాడు అంటే 2 రోజులు స్టే చేయకుండా ఇక్కడ వెంటనే కొనుక్కొని అది ఈయని 2 రోజులు ఒక రోజు ఈయన గేదె ఉంటుంది లేదంటే సూడు గేదె అన్న తీసుకెళ్తున్నాడు తీసుకొని వెళ్ళి ఈయనేసిన గేదెని ఏం చేస్తున్నాడంటే ఒక పూట పాలు చూసుకొని తీసుకొని వెళ్ళిపోతున్నాడు అది ఎన్ని అయితుందన్నది మనకి క్లారిటీ ఉండదు ఆయనకి క్లారిటీ ఉండలేదు అది 10 రోజులు అయిన తర్వాత పాలు తక్కువ అవుతున్నాయని ఇలాగైతున్నాయని ఎలాగైతున్నాయని దాన్ని బట్టి మనకే కాన్స్ట్రేషన్ దాని మీద ఎన్ని అవుతున్నాయని మనకు ఉద్యమం తెలియలేదు అతనికి కూడా ఎన్ని అవుతున్నాయని తెలియలేదు దానివల్ల ఏంటంటే మనకి పాలు తక్కువ చెప్తున్నారు ఎక్కువ చెప్తున్నారు పాలు తక్కువ అవుతుందని మినిమం అలా అనుకుంటున్నారనమాట ఇప్పుడు మీ ఇక్కడ రాజమండ్రి అనేసరి ఒక పేరు మంచి రాజమండ్రి మోసాల అడ్డ అన్నట్టు అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఇంజెక్షన్లు కొట్టి పాలు చూపించి మాకు అమ్మేసి తర్వాత మా గేదెలు మాకు పాలు ఇవ్వలేదు అని చెప్పి చాలామంది అంటారు దానికి ఏమంటారు మరి ఇంజెక్షన్లు ఏం చేసేది ఏమి ఉండదన్న దూడ ఇప్పుడు ఒక గేదె ఉంటుంది ఆ మినిమం ఆ గేదె పాలు గుడిపి ఒక 10 నెలలు పాలు మామూలుగా 10 నెలలు తయారైన తర్వాత ఆ గేదె మామూలుగా ఏంతది ఈనిన తర్వాత దూడ ఉన్నంతసేపు ఇబ్బంది ఏమి ఉండదు దూడలేని గేదెకేదో ఇంజక్షన్ బొడిచి తీస్తారని వాళ్ళేదో చెప్పుకోతున్నాం తప్పించి ఇంజక్షన్ బొడిచి అయితే ఏ గేది తీరిపోవాలి మా దగ్గర అయితే నార్మల్గానే తీస్తాం ఓకే ఓకే అన్న మీ డైరీ ఫామ్ ఒకసారి మొత్తం చూపించండి అసలు మీకు డైరీ ఫామ్ ఉందా లేదా ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకే చూడండి ఇప్పుడు మీ దగ్గర ఎలాంటి గేదెలు ఉన్నా గ్రేడెడ్ ముర్రా ఒకసారి చెప్పండి అన్న గేదెల గురించి చెప్తాను నా దగ్గర వచ్చి ప్యూర్ ముర్రా గేదెలు గ్రేడెడ్ ముర్రా గేదెలు ఉంటాయన్న రేట్లు వచ్చి 60,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఉంది 70,000 నుండి 120,000 వరకు ఉంది ప్యూర్ ముర్రా ఉంది గ్రేడెడ్ ముర్రా ఉంది ఇప్పుడు 60,000 గేదేదో 70,000 గేదేదో 80,000 గేదేదో 1,00,000 రూపాయల గేదేదో అనేది వివరిస్తాను దాన్ని బట్టి మీరు చూడండి అన్న ఓకే సార్ చూపించండి ఇప్పుడు ఇది వచ్చి ఈనేసిందండి బర్రే సెకండ్ లాక్టేషను పాలు వచ్చి ఒక 5-5 అవుతుంది అంటే 65,000 పడుతుంది అండి 65,000 రొమ్ము తీరు ఎలా ఉన్నదన్న చూడండి ఇదిగోండి రొమ్ము 4 రొమ్ములు పక్కగా ఉంటాయి సెకండ్ లాక్టేషన్ అన్న ఇది గ్రేడెడ్ ముర్రా గ్రేడెడ్ టైప్ ఇది గ్రేడెడ్ టైప్ ఇది గ్రేడెడ్ ముర్రాకి చాలామంది తెలియని వాళ్ళకి ముర్రా జాతి అని చెప్పి అమ్మేస్తున్నారు మరి ఇది అలా చెప్పి అమ్మడానికి దానికి ఇబ్బంది ఏముంటుంది అన్న ముర్రాని ముర్రానే చెప్తామన్న గ్రేడెడ్ ముర్రా ఉన్న గ్రేడెడ్ ముర్రానే చెప్పి అమ్ముతాం ముర్రాని గ్రేడెడ్ ముర్రా అన్నంత వరకు వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది కదా వాళ్ళకి ముర్రా అని చెప్తే వాళ్ళు నమ్మరు కదన్న ఇప్పుడు నేను మీ వీడియోలు పాత వీడియోలు నేను వేసాను వేశాను వేసి దానిలో వచ్చిన కామెంట్లాగా ఇక్కడ దాకా వచ్చి మీ వీడియో చేస్తున్నాను దానిలో కామెంట్లు ఏమొచ్చినాయంటే గ్రేడెడ్ టైప్ ముర్రాని కూడా చెప్పి గ్రేడెడ్ ముర్రా కూడా ముర్రా అని చెప్పి అమ్మేశారన్న అని చెప్పి కామెంట్లు చేశారు గ్రేడెడ్ ముర్రాని ముర్రా చెప్పానది ఏం అమ్మవన్న ముర్రాని ముర్రానే చెప్తాం మేమేం చెప్తున్నామంటే 2 పూట్ల పాలు చూసుకోమంటున్నాం ఒకవేళ వాళ్ళు కన్ఫామ్గా ఇక్కడికి వచ్చి చూసుకొని స్టే చేసేలా ఉంటే 3 పూట్ల పాలు కూడా చూసుకోమంటున్నాం చూసుకొని శివుడి గేదెకి అయితే గుడ్లమ్మయ్య ఇవన్నీ చూసుకొని ఇక్కడ ఉండి 2-3 రోజులు ఉండి రూమ్ స్టే చేసి తీసుకొని వెళ్ళండి అదే ఈనేసిన గేదె ఇంకో 2 పూట్లు 3 పూట్లు పాలు చూసుకొని తీసుకొని వెళ్ళమంటున్నాం ఓకే ఇప్పుడు వాళ్ళు చూస్తేనే కదన్నా గేదె తీసుకుంటున్నారో
చూడండి మనం బలంతంగా వాట్సాప్ పెట్టి ఎక్కిచి పంపిమంటున్నారు చాలా మంది. అలా పంపించేకేది ఉంటే దానికి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ లో ఇబ్బంది అని రకరకాల కింద వాళ్ళు చూడకపోతామని మనం ఇన్ని పాలు చెప్తాం అనేది ఉంటుందని నేను ఏం చేస్తానంటే వాట్సాప్ ద్వారా పంపించేకేది నేను ఎప్పుడు ఇప్పుడు వచ్చి పంపిస్తలేదు. అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారో కొంతమంది తెలంగాణ వాళ్ళు ఉన్నారండి. మేము నేను డైరీ ఫామ్కి అయితే చాలా డైరీ ఫామ్స్ సప్లై చేస్తున్నాను. ఒక 500 డైరీ ఫామ్స్ సప్లై చేస్తున్నాను. అంటే కొంతమందికి అరువు మనం అక్కడ క్యాష్కి పంపిస్తున్నాం అక్కడ ఆటోతో డబ్బులు ఇస్తానని అని చెప్పి తీసుకెళ్తున్నారు. ఓ 10,000 20,000 వాళ్ళు ఏం చేస్తున్నారంటే 2 రోజులు పోయేగానే ఇస్తున్నారు. 2 రోజులు పోయే వాళ్ళు ఇస్తే ఇస్తున్నారో లేకపోతే లేకపోతామని కారణాలు జరుగుతున్నాయి. అదే నమ్మకం అయిన తర్వాత ఇస్తున్నారనమాట. ఓకే సరే అన్న, ఈ గేదె గురించి చెప్పండి. ఇది వచ్చి ప్యూర్ ముర్రా జాతి గేదె అన్న. ఇది వచ్చి 1 లక్ష రూపాయలు పడుతుందన్న. ఇది ప్యూర్ ముర్రా. ఇది ఈ గేదె వచ్చి ఒక 7 పాలు ఇస్తుంది అన్న. ఒక 7 లీటర్లు అంటే పూటకి 7 రోజుకి 14 లీటర్లు పాలు ఇస్తుంది అన్న. ఇప్పుడు చిన్న డౌట్ చెప్పనా, ఇప్పుడు మీ దగ్గర గోధుమ పొట్టు మక్కర ఇలాంటివి దానాలు పోసి పాలు ఇక ఎక్కువ చూపించేసి ఇలా అమ్మేస్తున్నారు, దానికి ఏమైనా ఉత్తరా? పాలు దానాలు పెట్టినంత మాత్రమే పాలు అంత బాగా పెరిగిపోవండి. ఒక గేది ఒక రోజు ఈనిన తర్వాత 15 రోజులు దాని మినిమం 15 రోజులు అయ్యిందాక గేది పాలు పెరగదండి. అంటే అది బాలింత్రం అంటే ఇప్పుడు మామూలు పచ్చుంటి మీద ఉంటుంది అనమాట. ఏ బర్రె అన్న 1 లక్ష రూపాయలు కొనుక్కోవచ్చు, 150,000 కొన్న బర్రె కూడా వెంటనే పాలు పెరగదు. 15 రోజులు అయిన తర్వాత మినిమం అప్పుడు పాలు దానికి 10 రోజులు పోయాక దాన పెట్టుకోవాలి. మనం దానా అన్నాక గోధుమ పొట్టు పెట్టడం, ఏ పొట్టు పెట్టమండి, మనం పెట్టేది తౌడు జొన్నలో. జొన్నలు ఆడిచ్చిన నోక ఉంటుంది కదన్న, అది పాలు హీల్డింగ్ కన్నా దేనికన్నా బాగుంటుంది. జొన్నలు ఒకటే ఆడిచ్చిన నోక ఉడకబెట్టి దాని జొన్నలో మామూలుగా దీనికి మొక్కజొన్న మావులు ఇది ఉంటుంది కదా మినసెక్కి లాంటిది, అది మొక్కజొన్న పొట్టు పత్తి పిండి పెడతాం మేము. అదే అన్న, ఇప్పుడు మీరు ఏం అంటే అమ్మడానికి, ఇప్పుడు మీరు అమ్మడానికి ఉన్నారు కాబట్టి మీ వ్యాపారస్తులు మీరు అమ్ముతున్నారు. ఇప్పుడు మీరు దానా లెక్క చేయకుండా తినిపిస్తారు, దాని తర్వాత వాళ్ళేమో లెక్క మీద తినిపిస్తారు, దానివల్ల మీ దగ్గర పాలు వెళ్తే వాళ్ళ దగ్గర వెళ్ళాయి అన్న. ఇప్పుడు అమ్మడానికి అంటే కొన్ని కొన్ని ఉంటాయి కాదని నేను అంటలేదు. నా బిజినెస్ వచ్చి ఇది బర్రెలు అమ్మడం కొనడం. అరే మేము ముర్రా బర్రెలు అమ్మడం కొనడం, అమ్ముగోలు అమ్ముతాం, కొనుగోలు కూడా చేస్తాం. మాకు ఏంటంటే ఇది బిజినెస్, పాలు మిల్కింగ్, మిల్కింగ్ తీసి కూడా మేము అమ్ముకుంటాం, రెండు చేస్తాం అన్నాను. కొనుగోలు చేస్తాం, అమ్ముతాం బర్రెల్ని, పాలు కూడా తీసుకొని అమ్ముతాం. దానివల్ల నేను ఏం చేస్తానంటే మంచి మిల్కింగ్ తొలి ఫస్ట్ లాక్టేషన్ నేను వేయను, సెకండ్ లాక్టేషను థర్డ్ లాక్టేషను నా ఫామ్ దగ్గర ఎప్పుడు 2 ఈత 3 ఈత నేను వేయించుతాను బర్రెలు. ఓకే అన్న, ఈ గేదెల గురించి చెప్పండి జరా. ఇది వచ్చి గ్రేడెడ్ ముర్ర అన్న. ఓకే, ఇది వచ్చి రేట్ వచ్చి 85,000 పడుతుంది అన్న. ఓకే, ఇది వచ్చి 6 ఇస్తుంది పాలు. 6 ఏనినా? ఏం లేదన్న, సూడిది. ఓకే, ఇంకేం రోజులు? సెకండ్ లాక్టేషన్. సెకండ్ లాక్టేషన్. ఇంకేం రోజులు టైం పట్టచ్చు? ఇది ఒక 6 రోజులు ఉంటుంది అన్న. ఓకే, ఇదిగో అన్న, ఇదైతే ముర్ర అన్న. ఓకే, మీరు అన్నారు కదన్న ఇప్పుడు ముర్రాకి గ్రేడెడ్ ముర్రాకి తేడా ఉన్నది. ముర్రా వచ్చి ఇలా సన్నవీడు, మంచి రింగ్ ఉంటుంది అన్న, బాడీ హెవీగా ఉంటుంది, అది ముర్రా జాతి అన్న. గ్రేడెడ్ ముర్ర వచ్చి కొమ్మి ఇలా ఉంటుంది అన్న. ఇది గ్రేడెడ్ గేదు. మా దగ్గర ఉండే 2 దొరుకుతాయి అన్న, ముర్రా గ్రేడెడ్ ముర్రా దొరుకుతాయి గేదెలు. మీకు నమ్మకం లేదన్నారు, ఇదిగోన్న మా ఇల్లు, మా ఇల్లు అన్న అది. మీకు ఇది నా ఫామ్, నేను కొత్తగా కూడా ఇగో డైరీ ఫామ్ కూడా కడుతున్నాను. 1 నెల రోజుల్లో ఈ డైరీ ఫామ్ మీకు అందజేస్తాను. డైరీ ఫామ్ కంపల్సరీగా 1-20 రోజుల్లో డైరీ ఫామ్ కట్ చేస్తాం అనమాట. ఓకే, అది మీదే ఇల్లా? అది మాదే అన్న, సొంతది. సొంత ఇంటి పక్కనే బయట కట్టుకొని? అవునా, ఇంటి పక్కన బయట కట్టుకొని అమ్ముతుంటాం, పాలు తీసి అమ్ముతుంటాం అన్న. బర్రెలు అమ్ముతాం, పాలు కూడా అమ్ముతాం. ఈ చెట్టు ఎప్పుడన్నా చెట్టు అనవాలన్న, చెట్టు ఈ బర్రెలు. ఓకే, ఇదే షెడ్డు అదే ఇల్లు? అదే ఇల్లు అన్న. ఓకే, నా డైరీ వచ్చి ఇదే డైరీ అన్నది. ఇది ఓన్ డైరీ, నేను వేరే డైరీలో ఏం చూపిస్తలేదు. నా ఓన్ డైరీయే మీరు కనుక్కొని ఈ వీడియో కూడా మీరు 10 మందిని కనుక్కున్నారు. కనుక్కున్న తర్వాతే ఈ వీడియో కూడా మీరు వేస్తున్నారు, లేదంటే మీరు ఈ వీడియో వేయరు. మీరు ఇంకో రకంగానే నా స్థలం ఇదిగోన్న, ఇది డైరీ. ఒక 20 రోజులు 1 మంత్లో ఈ కాంట్రాక్ట్కి ఇచ్చేది. మీరు డైరీ ఫామ్ కడతారన్న, ఇది నా హౌస్ అన్న, సొంత హౌస్ ఇది. ఇది మీరు ఎప్పుడు వచ్చినా కొనుక్కున్న వాళ్ళకి ఎప్పుడు వచ్చినా నాకు డైరీ ఫామ్ ఉందో లేదో చూసుకొని కొనుక్కొని మీరు తీసుకొని వెళ్ళండి. నాకు డైరీ ఉంటేనే కొనుక్కొని తీసుకొని వెళ్ళండి. నాకు డైరీ లేదనే మాట ఎవరు అనరన్న. ఏంటి, ఇది మా ఊరు,
ఇది మా సొంత ఊరు మా సొంత విలేజ్ ఇది మా సొంత మండలం మా సొంత గేదెలు ఈ మేము కొనడం అమ్ముగోలు చేస్తాం మా బిజినెస్ వచ్చి పాలు తీసుకొని అమ్ముకుంటామన్న మేము ఒక 10 బర్రెలు 20 బర్రెలు ఇక్కడ తెచ్చుకొని పెట్టుకొని అమ్ముకుంటాం పాలు తీసుకొని సేల్ చేస్తుంటాం అన్న ఇదే మా బిజినెస్ అన్న 365 రోజులు ఇదే మా సొంత బిజినెస్ ట్రాన్స్పోర్ట్ విషయం అంటారా మాకు మాకు ఒక లేలండ్ గాని ఒక ఐసర్ గాని ఉందన్న మేము ఎంత దూరం అన్న వచ్చేవాళ్ళకి ఎంత దూరం అన్న బండి ఒకటి డీజిల్ కొట్టుకొని ఎంత దూరం అన్న పంపిస్తున్నాం అన్న అంటే మాకు ట్రాన్స్పోర్ట్ అంటే మాకు ఈ రెండు ఉన్నాయి ఓనిగా ఈ డైరీ మాకు ట్రాన్స్పోర్ట్ అంటే వ్యాన్ లో ఈ ఉన్నాయి కాబట్టి వచ్చిన వాళ్ళకి స్పెషాలిటీ బండి డీజిల్ కొట్టుకుంటే ఎంత దూరం అన్న 9 గేదెలు కొనుకున్నా 10 గేదెలు కొనుకున్నా 2 గేదెలు కొనుకున్నా డీజిల్ కొట్టుకొని ఎంత దూరం అన్న పంపించడం అనేది జరుగుతుంది।